విమాన ప్రయాణికులకు అప్పుడప్పుడు చేదు అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. తోటి ప్రయాణికులు దురుసుగా ప్రవర్తించటం, విమానం ఆలస్యం కావటం, లగేజీ కనిపించకుండా పోవటం వంటి వార్తలు తరచూ వింటుంటాం. అయితే విమానంలో ప్రయాణించిన అందరి లగేజ్ మిస్ కావటం ఎప్పుడైనా విన్నారా? అలాంటి ఘటన తాజాగా ఓ స్విట్జర్లాండ్ విమానంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే, స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్ నుంచి స్పెయిన్లోని బిల్బావో నగరానికి శనివారం రాత్రి ఓ విమానం బయలుదేరాల్సి ఉంది. ఈడెల్వైస్ ఎయిర్లైన్స్ తరపున కార్యకలాపాలు సాగిస్తున్న ఆ విమానంలో 111 మంది ప్రయాణికులు ఎక్కారు. టేకాఫ్ సమయం అయినా అది ఎక్కర్లేదు. సుమారు 1:16 ఆలస్యమైన తర్వాత విమానయాన సిబ్బంది ఓ ప్రకటన వెలువరించారు. ఆలస్యానికి చింతిస్తున్నామని చెప్పి ప్రయాణం మొదలుపెట్టారు. ఆ విమానం ఆలస్యంగా బిల్బావో చేరుకుంది. ఆ తర్వాత ప్రయాణికులందరూ తమ లగేజీ కోసం కాన్వాయ్ బెల్ట్ వద్దకు చేరుకున్నారు. అయితే సుమారు 2 గడిచినా ఎవరి సామాన్లు అక్కడికి రాలేదు. ఈ ఆలస్యంపై విమాన సిబ్బందిని ప్రశ్నించగా, అసలు జ్యూరీలోనే తాము లగేజీ ఎక్కించలేదని చావుకబురు చల్లగా చెప్పారు. ఆ విమానాశ్రయంలో తగినంత సిబ్బంది లేకపోవడంతో లగేజీ తీసుకురావటం సాధ్యం కాలేదని విమానయాన సంస్థ ప్రతినిధి తెలిపారు. విమానం స్పెయిన్లో ప్రయాణికులను దించి తిరిగి స్విట్జర్లాండ్ వెళ్లాల్సి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. ప్రయాణికుల పరిస్థితిని అర్థం చేసుకున్నామని, కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని చెప్పారు. దాంతో అవాక్కవటం ప్రయాణికుల వంతైంది. ఈ ప్రకటన విని హాలిడే ట్రిప్ ప్లాన్ మొత్తం నాశనమైందని ఓ ప్రయాణికుడు వాపోయాడు.